హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డార్క్ చాక్లెట్ ఎలా తయారు చేయాలో ఇంట్లోనే ఈజీగా చేయడం ఎలాగో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్పై బౌల్ పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ పోసుకొని వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ వేడయ్యాక ఈ బౌల్పై మరొక బౌల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ బటర్ని వేసుకొని వేడి చేయాలి. ఈ విధంగా బటర్ని లో ఫ్లేమ్లో బటర్ మొత్తం కరిగే వరకు వేడి చేయాలి. బటర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మిక్సర్లో వేసి పొడి చేసుకున్న షుగర్ని 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. బటర్లో వేసిన షుగర్ మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా షుగర్ మొత్తం బటర్లో కరగాలి. షుగర్ కరిగాక ఇందులో 1/2 కప్ కోకోవా పౌడర్ యాడ్ చేయాలి. ఈ విధంగా ఉండలు కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మిక్స్ చేయాలి. సిల్కీ అండ్ స్మూత్ టెక్చర్ వచ్చే వరకు కలయబెడుతూ వేడి చేయాలి. ఇప్పుడు సిల్కీ అండ్ స్మూత్ టెక్చర్ వచ్చేసింది. ఈ విధంగా ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లేదా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని ఐస్ ట్రేలోకి వేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలోకి ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మన డార్క్ చాక్లెట్ రెడీ. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి తీద్దాం. ఈ విధంగా ఐస్ ట్రేని ఉల్టా వేసి ట్యాప్ చేయాలి. అప్పుడు ఎంతో సిల్కీ అండ్ స్మూత్గా ఉండే మన డార్క్ చాక్లెట్లు ప్లేట్లోకి వచ్చేస్తాయి. చూడండి, హోమ్ మేడ్ డార్క్ చాక్లెట్లు ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.